ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు మిన్నంటుతున్నాయి. క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలతో చర్చలన్నీ మారుమోగుతున్నాయి. కాను ఏసుక్రీస్తు జన్మస్థలం, క్రైస్తవులకు పవిత్ర క్షేత్రమైన బెత్లహేం మాత్రం వేడుకలకు దూరంగా ఉంది. క్రిస్మస్ వేడుకలకు హమస్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ పడింది. దాడులు, ప్రతిదాడుల కారణంగా ఇక్కడ వేడుకలపై నిషేధం విధించారు. దీంతో యుద్ధభూమిగా మారిన బెత్లహేం వార్ ఎఫెక్ట్తో అక్కడి చర్చలన్నీ నిర్జీవంగా మారిపోయి బోసిపోతున్నాయి. క్రైస్తవుల ఆచారం ప్రకారం చర్చ్ ఆఫ్ ద నేటివిటీ ఆవరణలోని చర్చ్ యార్డ్లో క్రిస్మస్ వేడుకలు ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఒకరోజు ముందు 8 మీటర్ల ఎత్తైన క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేసి ఘనంగా వేడుకలను ప్రారంభిస్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనంతో బెత్లహేం వీధులు నిండిపోతాయి. కానీ ఈసారి వేడుకలపై యుద్ధ ప్రభావం పడింది. దీంతో కొందరు మత పెద్దలు, అధికారులు, పాలస్తీనా అథారిటీ గుర్తింపు పొందిన దేశాల దౌత్యవేత్తలు కేవలం కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థనలతోనే సరిపెట్టుకున్నారు. హమాస్ ఇజ్రాయెల్ వార్ కారణంగా మొట్టమొదటిసారి క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయలేకపోయామని బెత్లహేం మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని పరిశుద్ధాత్మని కోరామని చెప్పారు.